శాంతి ఈరోజు తేదీ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాపు దాదా రివైజ్ డేట్ పంతొమ్మిది మూడు రెండు వేలు నిర్మాణము మరియు నిర్మాణతల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి ఈరోజు దాదా తమ హోలీ హ్యాపీ పవిత్ర మరియు సంతోషమైన హంసల సభలోకి వచ్చారు నలువైపులా హోలీ హంసలు కనిపిస్తున్నారు హోలీ హంసల విశేషత గురించి అందరికీ బాగా తెలుసు సదా హోలీ హ్యాపీ హంసలు అనగా సదా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన హృదయం గలవారు హోలీ హంసలకు స్వచ్ఛమైన శుద్ధమైన హృదయం ఉన్నందున వారి ప్రతి శుభ ఆశ పూర్తి అవుతుంది సదా తృప్త ఆత్మలుగా ఉంటారు శ్రేష్ట సంకల్పం చేయగానే పూర్తి అవుతుంది శ్రమ చేసే అవసరం ఉండదు ఎందుకు స్వచ్ఛమైన హృదయం కలవారే బాపుదాదాకు అందరికంటే ప్రియమైనవారు అందరికంటే సమీపమైన వారు స్వచ్ఛమైన హృదయం కలవారు సదా బాపుదాదా హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు వారి సర్వశ్రేష్ట కోరికలు పూర్తి అవుతాయి కనుక వారి వృత్తిలో దృష్టిలో మాటలలో సంబంధ సంపర్కంలో సరళత మరియు స్పష్టత సమానంగా కనిపిస్తాయి సరళతకు గుర్తు మనసు బుద్ధి మాటలు ఒకే సమానంగా ఉంటాయి మనసులో ఒకటి మాటలలో మరొకటి ఉండడం సరళతకు గుర్తు కాదు సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులుగా నిరహంకారులుగా నిస్వార్థులుగా ఉంటారు హంసల విశేషత సరళ చిత్తము సరళ వాణి సరళ వృత్తి సరళ దృష్టి బాపుదాదా ఈ సంవత్సరంలో పిల్లలందరి నడవడిక మరియు ముఖములో రెండు విశేషతలను చూడాలని కోరుకుంటున్నారు ఇక ముందు ఏం చేయాలి ఈ సీజన్ సమాప్తి అయిన తర్వాత విశేషంగా ఏం చేయాలి అని అందరూ అడుగుతారు కదా ఇక ముందు ఏం జరగాలి ఏం చేయాలి అని అందరూ ఆలోచిస్తారు కదా సేవాక్షేత్రంలో అయితే యథాశక్తి చాలా మంది చాలా మంచి ప్రగతి సాధించారు ముందుకు వెళ్ళారు బాబుదాదా ఈ ఉన్నతి కొరకు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది దీనితో పాటు రిజల్ట్లో ఒక విషయం కనిపించింది అది ఏదో వినిపించేదా టీచర్లు చెప్పండి వినిపించేదా డబల్ విదేశీలు వినిపించేదా పాండవులు వినిపించేదా అందరూ చేతులెత్తితేనే వినిపిస్తాము లేకుంటే వినిపించము అందరూ అక్కడ చేతులెత్తారు చాలా మంచిది ఒక విషయం ఏది చూశారు ఎందుకంటే ఈరోజు వతనంలో దాతాల మధ్య పరస్పరంలో ఆత్మిక సంభాషణ నడిచింది ఆత్మిక సంభాషణ ఎలా చేస్తారు ఇరువురు ఒకరితో ఒకరు ఆత్మిక సంభాషణ ఎలా చేస్తారు ఉదాహరణకు ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు మీరు ఏక అభినయం చేస్తారు కదా చాలా బాగా చేస్తారు మీ సాకార ప్రపంచంలో అయితే ఒక ఆత్మ రెండు పాత్రలు అభినయిస్తుంది అయితే బాపుదాదాలు రెండు ఆత్మలు కానీ శరీరం ఒక్కటే వ్యత్యాసం ఉంది కదా కనుక ఇది చాలా మజా విషయము ఈరోజు వతనంలో బాపుదాదాల మధ్య ఆత్మిక సంభాషణ నడిచింది ఏ విషయంపై బ్రహ్మబాబాకు ఏ ఉత్సాహం ఉంటుందో మీకు తెలుసు కదా మంచి రీతిగా తెలుసు కదా త్వర త్వరగా అయిపోవాలి అని బ్రహ్మబాబాకు ఉంది శివబాబా బ్రహ్మబాబాతో వినాశనము లేక పరివర్తన చేయాలంటే అది ఒకసారి చప్పట్లు కొట్టడమేంటి కేవలం చిటిక వేసే విషయం కానీ మీరు మొదట నూట ఎనిమిది కాకపోయినా కనీసం మాల అయినా తయారు చేసి ఇవ్వండి అని అన్నారు అప్పుడు బ్రహ్మబాబా ఏం జవాబు ఇచ్చి ఉంటారో చెప్పండి తయారవుతూ ఉన్నారని చెప్పి ఉంటారు మంచిది మాల కూడా తయారవ్వలేదా పూర్తిమాల విషయం వదిలేయండి మాల తయారయ్యిందా అందరూ నవ్వుతున్నారు నవ్వుతున్నారంటే ఏదో ఉందని అర్థం సగం మాల తయారయ్యింది అని చెప్పేవారు ఒక చేతిని ఎత్తండి తయారయ్యిందా చాలా కొద్ది మందే ఉన్నారు తయారవుతూ ఉంది అని భావించేవారు చేతులెత్తండి ఎక్కువ మంది తయారవుతూ ఉందని అంటున్నారు కొంతమంది తయారైపోయింది అని అంటున్నారు ఎవరైతే తయారైపోయింది అని చేతులెత్తారో వారి పేర్లు రాసి ఇవ్వమని పాపుదాదా చెప్తున్నారు ఇది మంచి విషయం కదా ఆ పేర్లను కేవలం దాదా మాత్రమే చూస్తారు మరెవ్వరూ చూడరు మూసి ఉంచుతారు ఇలాంటి మంచి ఆశారత్నాలు ఎవరెవరు ఉన్నారని బాపుదాదా చూస్తారు బాపుదాదా కూడా మాల పూర్తి అయిపోవాలనే అనుకుంటున్నారు కనుక వీరి పేర్లు తీసుకోండి వీరి ఫోటో తీయండి మరి బ్రహ్మబాబా ఏ జవాబు ఇచ్చారు మీరందరూ మంచి మంచి జవాబులు ఇచ్చారు బ్రహ్మబాబా అన్నారు కేవలం మీరు చిటిక వేసేదే ఆలస్యం వారు తయారైపోతారు మరి ఇది మంచి విషయమే కదా అప్పుడు శివబాబా అన్నారు మంచిది పూర్తిమాల తయారుగా ఉందా సగం మాలకు జవాబు లభించింది పూర్తిమాల కోసం అడుగుతున్నాను దానికోసం కొద్దిగా సమయం కావాలని బ్రహ్మబాబా అన్నారు ఈ విధంగా ఆత్మిక సంభాషణ నడిచింది కొంత సమయం ఎందుకు కావాలి ఆత్మిక సంభాషణలో ప్రశ్న జవాబులే ఉంటాయి కదా కొంత సమయం ఎందుకు కావాలి ఏ విశేషమైన లోటు కారణంగా సగమ్మాల తయారు కాకుండా ఆగి ఉంది అప్పుడు నలువైపులా ప్రతి ప్రదేశంలో ఉన్న పిల్లలను ఎమర్జు చేస్తూ అందరి ముఖం చూస్తూ వెళ్ళాము అలా చూస్తూ చూస్తూ బ్రహ్మబాబా అన్నారు ఒక విశేషతను ఇప్పుడు పిల్లలందరూ త్వర త్వరగా ధారణ చేసేస్తే మాల తయారైపోతుంది అది ఏ విశేషత బ్రహ్మబాబా అన్నారు ఎంతగా సర్వీసులో ఉన్నతి చేశారో సర్వీసు చేస్తూ ముందుకు వెళ్ళారో చాలా బాగా ముందుకు వెళ్ళారు కానీ ఒక విషయంలో బ్యాలెన్స్ తక్కువగా ఉంది ఆ విషయం ఏదంటే నిర్మాణం చేయడంలో అయితే బాగా ముందుకు వెళ్ళారు కానీ నిర్మాణముతో పాటు నిర్మాణత ఉండాలి అది నిర్మాణము మరియు అది నిర్మాణము గౌరవాన్ని ఆశించకపోవడం లేక నిరహంకారత రెండింటికి కేవలం ఒకే ఒక అక్షరం తేడా ఉంది కానీ నిర్మాణత మరియు నిర్మాణత రెండింటి బ్యాలెన్స్లో తేడా ఉంది సేవా ఉన్నతిలో నిర్మాణతకు బదులు అక్కడక్కడ అప్పుడప్పుడు స్వ అభిమానం కూడా మిక్స్ అయిపోతుంది సేవలో నిర్మాణంలో ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగానే వృత్తిలో దృష్టిలో మాటలలో నడవడికలో నిర్మాణత కనిపించాలి ఈ బ్యాలెన్స్ ఇప్పుడు చాలా అవసరం సంబంధ సంపర్కంలోని వారందరి ఆశీర్వాదాలు ఏవైతే లభించాలో ఆశీర్వాదాలు లభించడం లేదు ఎవరెంత పురుషార్థం చేసినా మంచిగా ఉన్న ఒకవేళ పురుషార్థంతో పాటు ఆశీర్వాదాల ఖాతా జమ అయ్యి లేకుంటే తృత్వస్థితి దయాహృదయం యొక్క స్థితి అనుభవం అవ్వవు కనుక స్వపురుషార్థముతో పాటు బాపుదాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద వారందరి ఆశీర్వాదాలు అవసరము ఆశీర్వాదాలను పొందడం అనగా పుణ్యఖాతాను జమ చేసుకోవడం దీని మార్కులను కలపడం జరుగుతుంది ఎంతైనా సర్వీసు చేయండి సర్వీసు చేయాలనే తపనలో ముందుకు వెళ్తూ ఉండండి కానీ సేవతో పాటు నిర్మాణతను మరియు అందరి సంస్కారాలను కలుపుకునే విశేషతను పాపుదాదా పిల్లలందరిలో చూడాలని కోరుకుంటున్నారు ఈ పుణ్య ఖాతా జమ అవ్వడం చాలా చాలా అవసరము తర్వాత నేనేమో చాలా సర్వీస్ చేశాను ఇది చేశాను ఇది చేశాను ఇది కూడా చేశాను కానీ నా నంబరు వెనుక ఎందుకుంది అని అనకండి అందుకే వర్తమాన సమయంలో ఈ పుణ్య ఖాతాను చాలా చాలా జమ చేసుకోండి అని బాబుదాదా ముందే సూచన ఇస్తున్నారు వీరు ఇలాగే ఉంటారు వీరు మారేవారు కాదు అని అనకండి ప్రకృతిని మార్చగలిగినప్పుడు ప్రకృతితో అడ్జస్ట్ అవ్వగలిగినప్పుడు బ్రాహ్మణాత్మలతో అడ్జస్ట్ అవ్వలేరా వ్యతిరేకతకు అడ్జస్ట్ అవ్వండి ఇదే నిర్మాణత మరియు నిర్మాణతల బ్యాలెన్స్ విన్నారా చివర్లో హోంవర్క్ అయితే ఇస్తారు కదా ఎంతో కొంత హోంవర్క్ లభిస్తుంది కదా బాబుదాదా వచ్చే సీజన్లో మళ్ళీ వస్తారు కానీ ఒక షర్త్ పెడుతున్నాను చూడండి సాకార పాత్ర కూడా నడిచింది అవ్యక్త పాత్ర కూడా నడిచింది సమయం అవ్యక్త పాత్ర నడుస్తుందని స్వప్నంలో కూడా లేదు డ్రామానుసారము రెండు పాత్రలు నడిచాయి ఇప్పుడు ఏదైనా షర్తు పెట్టాలా వద్దా మీ అభిప్రాయమేమిటి ఇది ఇలాగే నడుస్తూ ఉంటుందా ఎందుకు ఈరోజు వతనంలో ప్రోగ్రాం గురించి కూడా అడిగారు ఈరోజు బాబుదాదాల ఆత్మిక సంభాషణలో డ్రామాలో ఈ పాత్ర ఎంతవరకు అనే విషయం కూడా వచ్చింది ఏదైనా తారీఖు ఉందా డెహ్రాడు ప్రేమ అక్కయ్యతో అడిగారు జాతకం చెప్పండి ఎప్పటి వరకు ఎప్పటి వరకు అనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది కానీ పురుషార్థం కోసం ఆరు నెలలు అయితే ఉంది కదా ఆరు నెలల తర్వాతనే మళ్ళీ సీజన్ ప్రారంభమవుతుంది కనుక బాబుదాదా రిజల్ట్ చూడాలని అనుకుంటున్నారు స్వచ్ఛమైన హృదయం అనగా హృదయంలో ఎలాంటి పాత సంస్కారాల అభిమానము అవమానాల ఫీలింగ్ మచ్చ కూడా ఉండకూడదు బాబుదాదా వద్ద కూడా హృదయం యొక్క చిత్రాలు తీసే యంత్రముంది ఇక్కడ ఎక్స్రేలో స్థూలమైన హృదయం కనిపిస్తుంది కదా అంటే గుండె కనిపిస్తుంది కదా వతనంలో హృదయం యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏ ప్రకారమైన చిన్న పెద్ద మచ్చలు ఢీలా మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి ఈరోజు హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా చివరి టర్న్ కనుక మొదట హోంవర్క్ గురించి చెప్పాము కానీ హోలీ జరుపుకోవడం అంటే గతాన్ని గతింపచేయడం అని ఇతరులకు కూడా మీరు వినిపిస్తారు కదా హోలీ జరుపుకోవడం అనగా హృదయంలో చిన్న పెద్ద మచ్చలేవి ఉండరాదు పూర్తిగా స్వచ్ఛమైన హృదయం ఉండాలి సర్వప్రాప్తి సంపన్నంగా ఉండాలి బాబు దాదా ఇంతకుముందు కూడా వినిపించారు బాబు పిల్లలపై ప్రేమ ఉన్నందున ఒక విషయం మంచిగా అనిపించదు అది ఏదంటే శ్రమ చాలా చేస్తున్నారు ఒకవేళ హృదయం స్వచ్ఛంగా అయిపోతే శ్రమ చేసే అవసరం ఉండదు దిలారాముడు మీ హృదయంలో ఇమిడి ఉంటారు అంతేకాక మీరు దిలారాముని హృదయంలో ఇమిడి ఉంటారు హృదయంలో తండ్రి ఇమిడి ఉంటే మాయా ఏ రూపంలో కూడా సూక్ష్మ రూపంలో కానీ స్థూల రూపంలో కానీ పెద్ద రూపంలో కానీ ఇక ఏ ఇతర రూపంలో కానీ రాలేదు సంకల్ప స్వప్న మాత్రంలో కూడా మాయ రాలేదు అప్పుడు శ్రమ నుండి పూర్తిగా ముక్తులుగా అయిపోతారు కదా మనసులో కూడా శ్రమ నుండి ముక్తులుగా అవ్వాలని బాబుదాద కోరుకుంటున్నారు శ్రమ నుండి ముక్తులుగా ఉన్నవారే జీవన్ముక్తిని అనుభవం చేయగలరు హోలీ జరుపుకోవడం అనగా నుండి ముక్తమై జీవన్ముక్తి యొక్క అనుభవంలో ఉండడం ఇప్పుడు మనసాశక్తి ద్వారా సేవను శక్తిశాలిగా చేయాలని బాబుదాద కోరుకుంటున్నారు వాచా ద్వారా సేవ నడుస్తూ వచ్చింది నడుస్తూ కూడా ఉంటుంది కానీ ఇందులో సమయం పడుతుంది కానీ సమయం తక్కువ ఉంది సేవ ఇప్పుడు కూడా చాలా ఉంది మీరందరూ రిజల్ట్ వినిపించారు ఇప్పటి వరకు నూట ఎనిమిది మాలను కూడా తయారు చేయలేదు పదహారు వేలు తొమ్మిది లక్షలు అయితే చాలా దూరంగా ఉన్నాయి దీనికోసం వేగవంతమైన విధి కావాలి మొదట మీ మనసును శ్రేష్టంగా స్వచ్ఛంగా చేసుకోండి ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోరాదు ఇప్పటి వరకు ఎక్కువ మందిలో వ్యర్థ సంకల్పాల శాతం మిగిలి ఉంది అశుద్ధం లేదు కానీ ఉంది కనుక మనసా సేవ తీవ్ర వేగంతో జరగడం లేదు ఇప్పుడు హోలీ జరుపుకోవడం అనగా మనసును వ్యర్థం నుండి కూడా హోలీగా చేసుకోవాలి హోలీ జరుపుకున్నారా జరుపుకోవడం అనగా తయారవ్వడం ప్రపంచంలోని వారు రకరకాల రంగులతో హోలీ జరుపుకుంటారు కానీ బాపుదాదా పిల్లలందరిపై దివ్య గుణాల దివ్య శక్తుల జ్ఞానం యొక్క గులాబీ రంగు వేస్తున్నారు ఈరోజు వతనం యొక్క మరొక సమాచారం కూడా ఉంది ఒకటేమో ఆత్మిక సంభాషణ గురించి వినిపించారు రెండవది మీ మంచి మంచి సేవా సాథీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళారో ఈరోజు వతనంలో వారు హోలీ జరుపుకునే రోజు ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మీ అందరికీ కూడా వారు గుర్తొస్తారు కదా మీ దాదీలు స్నేహితులు పాండవుల స్మృతి అయితే వస్తుంది కదా అడ్వాన్స్ పార్టీ వారి గ్రూపు చాలా పెద్దదిగా అయిపోయింది పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి కనుక వతనంలో ఈరోజు అన్ని ప్రకారాల ఆత్మలు హోలీ జరుపుకునేందుకు వచ్చారు అందరూ తమ తమ పురుషార్థం యొక్క ప్రాలబ్దం అనుసారం భిన్న భిన్న పాత్రలను అభినయిస్తున్నారు అడ్వాన్స్ పార్టీ వారి పాత్ర ఇప్పటి వరకు గుప్తంగానే ఉంది వారేం చేస్తున్నారని మీరు అనుకుంటారు కదా సంపూర్ణంగా అయ్యి దివ్య జన్మ ద్వారా నూతన సృష్టికి నిమిత్తంగా అవ్వండని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అందరూ వారి పాత్రలో సంతోషంగా ఉన్నారు మేము సంగమయుగం నుండి వచ్చాము అనే స్మృతి వారికి లేదు దివ్యత ఉంది పవిత్రత ఉంది పరమాత్మపై ప్రేమ ఉంది కానీ జ్ఞానము స్పష్టంగా ఎమర్జ్ అయ్యి లేదు అతీత స్థితి ఉంది కానీ ఒకవేళ జ్ఞానం ఎమర్జ్ అయిపోతే అందరూ పరిగెత్తి మధువనానికి వచ్చేయాలి కదా కానీ వీరి పాత్ర భిన్నమైనది జ్ఞానశక్తి ఉంది శక్తి తక్కువ అవ్వలేదు నిరంతరం మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణము తల్లిదండ్రుల సంతుష్టత మరియు అన్ని స్థూల సాధనాల ప్రాప్తి కూడా ఉంది మర్యాదలలో చాలా పక్కాగా ఉన్నారు నంబరు వారుగా అయితే ఉన్నారు కానీ విశేషమైన ఆత్మలు పక్కాగా ఉన్నారు మా పూర్వజన్మ మరియు పునర్జన్మ మహాన్గా ఉండినది మరియు ఉంటుంది అని వారు అనుభవం చేస్తారు అందరి ముఖ ముఖగవలికలు కూడా చాలా వరకు ఒక రాయల్ పరివారానికి చెందిన తృప్త ఆత్మలుగా భర్పూర్ ఆత్మలుగా హర్షిత ఆత్మలుగా మరియు దివ్య గుణ సంపన్న ఆత్మలుగా కనిపిస్తాయి ఇది వీరి చరిత్ర అయితే వతనంలో ఏం జరిగింది హోలీ ఎలా జరుపుకున్నారు హోలీలో రకరకాల పొడి రంగుల పల్లాలలో నింపి ఉంచడాన్ని మీరు చూసే ఉంటారు ఇక్కడ పొడి రంగులు ఎలా ఉంటాయో అలా వతనంలో చాలా సూక్ష్మమైన మెరిసే వజ్రాలు ఉండినాయి కానీ అవి బరువుగా లేవు రంగు చేతిలోకి తీసుకుంటే తేలికగా ఉంటుంది కదా అలాగే రకరకాల రంగుల వజ్రాల పల్లాలు నింపి ఉండినాయి అందరూ వచ్చేశారు అయితే వతనంలో ఎలాంటి స్వరూపం ఉంటుందో మీకు తెలుసు కదా లైట్ ప్రకాశ స్వరూపమే ఉంటుంది కదా చూశారు కదా కనుక లైట్ యొక్క ప్రకాశమైన శరీరం అయితే ముందే మెరుస్తూ ఉంటుంది బాబుదాదా అందరినీ వారి సంగమయుగ శరీరంలో ఎమర్జ్ చేశారు సంగమయుగ శరీరంలో ఎమర్జ్ అవుతూనే ఒకరికొకరు చాలా కలుసుకోవడం ప్రారంభించారు అడ్వాన్స్ పార్టీలోని జన్మ గురించిన విషయాలు మర్చిపోయారు సంగమయుగ విషయాలు ఎమర్జ్ అయిపోయాయి సంగమయుగ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎంత సంతోషంలోకి వచ్చేస్తారో మీకు తెలుసు కదా చాలా సంతోషంతో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు వీరు చాలా ఆనందంలోకి వచ్చేశారు కనుక ఒకరినొకరు కలుసుకొని అని బాబుదాదా కూడా అనుకున్నారు తమ జీవితంలోని చాలా కథలను పరస్పరంలో ఒకరికొకరు వినిపిస్తూ ఉండినారు బాబా అలా అన్నారు బాబా నాకు చాలా ప్రేమను ఇచ్చారు శిక్షణ ఇచ్చారు బాబా ఇలా చెప్తారు ఇలా వారి మాటలలో బాబా 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 బాబాయే ఉన్నారు కొంత సమయం తర్వాత ఏం జరిగింది అందరి సంస్కారాల గురించి అయితే మీకు తెలుసు కదా మరి ఈ గ్రూప్లో అందరికంటే వారు ఎవరు దీదీ మరియు చంద్రమణి దాది మొదట దీది లేచారు చంద్రమణి దాది చేయి పట్టుకుని రాస్ చేయడం ప్రారంభించారు దీదీ ఎలాగైతే ఇక్కడ నశాలోకి వెళ్ళిపోయేవారో అలా నశాలో బాగా రాస్ చేశారు మా మధ్యలో ఉంచి అందరూ సర్కిల్ గా నిలబడ్డారు అందరూ కలిసి దాగుడు మూతలాట బాగా ఆడుకున్నారు బాబుదాదా కూడా చూసి చూసి చాలా చిరునవ్వుతూ ఉండినారు హోలీ జరుపుకోవడానికి వచ్చారు కనుక ఆడుకోని అని అనుకున్నారు కొంత సమయం తర్వాత అందరూ బాబు దాదా బాహువుల్లో ఇమిడిపోయారు అందరూ ఒక్కసారిగా లవలీనంగా అయిపోయారు ఆ తరువాత బాపుదాదా అందరిపై రంగురంగుల వజ్రాలు వేశారు ఆ వజ్రాలు చాలా సూక్ష్మంగా ఒక చూర్ణం వలె ఉన్నాయి కానీ చాలా మెరుస్తున్నాయి వాటిని బాపుదాదా అందరిపై వేశారు ప్రకాశమయ శరీరంలో ఉన్నారు కదా దానిపై రకరకాల రంగుల వజ్రాలు పడగానే అందరూ చాలా అలంకరించబడినట్లు అయిపోయారు ఎరుపు పసుపు ఆకుపచ్చ ఇలా ఏడు రంగులు అని అంటారు కదా ఆ ఏడు రంగులు ఉన్నాయి అందరూ ఎలా మెరుస్తున్నారంటే సత్యయుగంలో కూడా ఇలాంటి డ్రెస్సు ఉండదు అందరూ చాలా ఆనందంలో ఉండినారు తర్వాత ఒకరిపై ఒకరు వేసుకోవడం కూడా ప్రారంభించారు రమణీకమైన సోదరీలు కూడా చాలామంది ఉన్నారు కదా చాలా చాలా ఆనందాలను జరుపుకున్నారు ఆనందాలను జరుపుకున్న తర్వాత ఏమవుతుంది బాబుదాదా అడ్వాన్స్గా అందరికీ భోగు తినిపించారు మీరైతే రేపు భోగు పెడతారు కదా కానీ బాబు దాదా మధువనం యొక్క సంగమయుగం యొక్క రకరకాల భోగును అందరికీ తినిపించారు అయితే అందులో విశేషంగా హోలీ భోగ్ ఏది గేవర్ జిలేబీ మీరు గులాబీ పుష్పాలను కూడా నూనెలో వేపుతారు కదా కనుక వెరైటీ సంగమయుగా భోగును తినిపించారు మీకంటే ముందే వారు భోగు తిన్నారు మీకు రేపు లభిస్తుంది అచ్చా మొత్తానికి చాలా బాగా జరుపుకున్నారు నాట్యం చేశారు పాటలు పాడారు అందరూ కలిసి వాహ బాబా మేరా బాబా బాబా అనే పాట పాడారు కనుక నాట్యం చేశారు పాటలు పాడారు తిన్నారు తరువాత చివరిలో ఏమవుతుంది శుభాకాంక్షలు మరియు వీడ్కోలు మరి మీరందరూ జరుపుకున్నారా లేక కేవలం విన్నారా మీరు కూడా ఇప్పుడే పరిష్టాగా అయ్యి ప్రకాశమయ శరీరం కలపారిగా అయిపోండి అవ్వగలరా లేదా పెద్ద శరీరం ఉందా లేదు కదా సెకండ్లో మెరిసే డబల్ లైట్ స్వరూపంగా అయిపోండి అవ్వగలరా పూర్తి ఫరిష్గా అయిపోవాలి దాదా అందరితో డ్రిల్లు చేయించారప్పుడు ఇప్పుడు మీ సూక్ష్మ శరీరంపై రంగురంగుల మెరిసే వజ్రాలను వేసుకోండి సదా ఈ విధంగా దివ్య గుణాల రంగు శక్తుల రంగు జ్ఞాన రంగుతో స్వయాన్ని రంగరించుకోండి అన్నింటికంటే గొప్ప రంగు సాంగత్యం సాంగత్యమనే రంగులో సదా రంగరింపబడి ఉండండి ఇలా అమరభవ అంటే అమరంగా అవ్వండి అచ్చా దేశ విదేశాలలోని ఇలాంటి ఫరిష్ఠా స్వరూప పిల్లలకు సదా స్వచ్ఛమైన హృదయం కలిగిన ప్రాప్తి సంపన్న పిల్లలకు సత్యమైన హోలీ జరుపుకోవడం అనగా అర్థసహితంగా చిత్రాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకువచ్చే పిల్లలకు సదా నిర్మాణము మరియు నిర్మాణతలను బ్యాలెన్స్లో ఉంచుకునే పిల్లలకు సదా ఆశీర్వాదాల పుణ్యఖాతానుజమ చేసుకునే పిల్లలకు చాలా చాలా పదమారెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కారం చేయించే మహాన్ ఆత్మాభవ ఏ పిల్లల సంకల్పంలో కూడా మధురత మాటలలో కూడా మధురత మరియు కర్మలో కూడా మధురత ఉందో వారే తండ్రికి సమీపంగా ఉంటారు అందుకే తండ్రి కూడా వారిని ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని బదులు ఇస్తారు కనుక ప్రతి రోజుటి ఈ మధురమైన మాటలు మధురత సంపన్నంగా తయారు చేస్తాయి ఈ విధంగా మధురతను ప్రత్యక్షం చేసే శ్రేష్ట ఆత్మలే మహాన్ ఆత్మలు మధురతయే మహానత మధురత లేకుంటే మహానత అనుభవం అవ్వదు స్లోగన్ ఏదైనా కార్యమును డబల్ లైట్గా అయ్యి చేస్తే మనోరంజనాన్ని అనుభవం చేస్తారు ఓం శాంతి